వాళ్ళకి మొదటి విషయం ఏంటంటే చాలా మంచి విషయం, పట్టిందల్లా బంగారమే బంగారమే. ఆదాయం 8,011 అయినప్పుడు దాని తగ్గ ఖర్చులు ఉన్నప్పటికీ, ఖర్చు అంటే ఇక్కడ గృహ నిర్మాణం కావచ్చు, ఒక భూమి కొనవచ్చు, ఇంకేదైనా కావచ్చు. జీవితం చాలా గొప్ప విశేషం, ఎప్పుడు జీవితంలో ఎరగని ఔన్నత్యం. అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి అన్నది గ్యారంటీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే శక్తి మించిన పనులు చేపడతారు, బంగారం అన్నట్టు ఉంటుంది. కుటుంబంలో ఉన్న సోదరి సోదరిమణులపై ఎవరి మీద అందరి మీద కూడా మీదే ఆధిపత్యం. తర్వాత ఇతరులకి మీరు సలహా ఇచ్చే రేంజ్కి వెళ్తారంటే మీ పొజిషన్ ఏ విధంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. పైవారు అనుగ్రహం విలువైన భగవంతుడి అనుగ్రహం విలువైన వస్తువు, బంగారు ఆభరణాలు అన్నీ కొంటారు. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తే ప్రతి విషయంలో తమది రాజ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. మీరు ఎట్టి పరిస్థితి సమయంలో నిర్భయంగా వ్యవహరిస్తారు. శారీరకంగా మానసికంగా ఆనందంలో మంచి మాటలతో ఇతరులను ఆకర్షించే శక్తి సామర్థ్యాలన్నీ మీకు ఉంటాయి. ఏ పనైనా ఇట్టే పూర్తి చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శక్తి మించిన 2-3 పనులను చేయడం వల్ల, లేదా 2-3 విధానాలు ఆదాయం పొందడం వల్ల ఏంటంటే బంధువర్గంలో మీరంటూ ఒక ప్రత్యేకమైన పేరు, కీర్తి ప్రశ్నలు ఆహా అవురా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా బాగా యోగిస్తుంది, భార్య వల్ల యోగిస్తుంది. మీ హూందాతనం పెరుగుతుంది, మీ మాటల్లో, ప్రవర్తనలో, చేతల్లో అన్నింటిలో కూడా హూందాతనం పెరుగుతుంది. తర్వాత నూతన స్థల సమీకరణ, ఇందాక చెప్పాను కదా దళం నిల్వ చేస్తారని కూడా చెప్పాను కదా. భార్యకు పిల్లలు విలువైన వస్తువులు కొంటారు. మీ ఆలోచన పట్టుదలతో ఎంత కార్యాన్ని అవలీనంగా సాధిస్తారు. ఇంకా ఉద్యోగాల విషయానికి వస్తే మాత్రం ఉద్యోగాలు చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రమోషన్లు వస్తాయి, డబ్బు వస్తుంది, బంగారు భాగ్యాలు కొనే అవకాశం వస్తుంది. ఎంత అధికారైనా మీ సలహా తీసుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా యోగం కావాల్సిన చోట్ల కన్నీ బదిలీ కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వస్తే సంవత్సరంలో చాలా బాగుంది, ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తారు. అధిష్టానవర్గం వాళ్ళతో మంచి మార్గ గుర్తింపు వస్తుంది. పార్టీ పదవి కానీ నామినేటెడ్ పదవి కానీ చాలా బాగా వస్తుంది. తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. ఎన్నికల్లో పోటీ చేసి కూడా విజయం సాధిస్తారంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ రంగం వారికి